పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనదాస్ వారు ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం చూస్తారు స్తంభించినటువంటి వ్యాపార కార్యకలాపాలు మళ్ళీ పుంజుకుంటాయి మీరు అనుకున్నటువంటి టైం కంటే ముందుగానే వ్యాపార విషయాలు ఆర్థిక విషయాలు రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు వివాహ శుభకార్యాలు పెళ్ళిళ్ళు మొదలైనవి సింపుల్గా చేసుకోవాల్సిన పరిస్థితి కానీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కానీ రావచ్చు ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటే చేయగలిగేది ఏమీ లేదు ఇది ఎవరి చేతిలోనూ ఏమీ లేదు ఈ వైరస్ రావటం అనేది ఇది ఉపగ్రహాల వల్ల వచ్చినటువంటి దుష్ప్రభావం దీని నుంచి భగవంతుడు మాత్రమే తప్పించగలడు అందుకని ఆధ్యాత్మిక మార్గం వైపు బడుతారు రోజు చేసేటువంటి సమయం గంటే కూడాను ఎక్కువసేపు పూజా కార్యక్రమం చేస్తారు జపాలు చేస్తారు ఏది ఏమైనా సన్నిహిత వర్గాన్ని ఆదుకోవాలని చెప్పని గట్టిగా పట్టుదలతో ఉంటారు రాబోయేటువంటి స్థానిక సంస్థల అధికారుల్లో వాళ్ళని మంచి స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పని యోచిస్తారు మీకు పలుకుబడిని కుటుంబ సంబంధమైన విషయాల కోసం వినియోగిస్తారు సమాజం కోసం వినియోగిస్తారు మీ స్నేహితుల కోసం వినియోగిస్తారు మీ శత్రువర్గాన్ని ఏమాత్రం క్షమించరు మీరు పన్న వ్యూహంలో మీ శత్రువర్గం మటాషైపోతుంది వాళ్ళు స్థానిక సంస్థల అధికారుల్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకుంటారు మీరు మీ వర్గం విజయదుద్ధిని ఎగురవేస్తారు అయితే అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగకపోవటం వ్యాపార విషయంలో నష్టాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవటం వృత్తి ఉద్యోగాల పరంగా జీతం రాకపోవటం ఎప్పుడు ఇస్తారో తెలియకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిణామంగా ఉన్నాయి ఈ కరోనా వైరస్ వచ్చి వ్యాప్తి తర్వాత ప్రపంచం యొక్క రూపురేఖలు మారిపోతాయి కరోనాకు ముందు కరోనాకు వెనకాల అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఒక వినూత్నమైనటువంటి జీవితాన్ని ఒక కొత్తతనమైనటువంటి జీవితాన్ని క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అంటే బలవంతపు క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ప్రకృతి పక్షమ మానవులు వైఖరించినటువంటి వైఖరికి ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుకి ఫలితాలు ఈ విధంగా చవిచూడబోతున్నాం చెట్టు దానికి నాశనం చేశాం వాయు కాలుష్యం ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటే కొన్ని వందలు వేలు ఉంటాయి ఏమైనా భవిష్యత్ తరాల వారికి అన్యాయం చేసే విధంగా ప్రకృతిని గణనీయంగా నాశనం చేశాం ఇవే కాకుండా రోడ్డు ఏదో దేని మీద రోడ్డు పడ్డట్టు గోరు చుట్టు మీద రోడ్డు పడ్డట్టు ఈ మానవ జాతి చేసినటువంటి తప్పులే కాకుండా అగ్ని ప్రచండమై అరణ్యాల్ని దహించడం అరణ్యాలు దహించుకుపోవటం ఇది కూడా దురదృష్టకరమైన పరిణామంలో మారింది అందువలనే ఈ రకమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉన్న వాటిల్లో కొంచెం చెప్పుకోదగినటువంటి మంచి విషయం ఏంటంటే మిగిలిన దేశాల వల్ల శరీర తత్వాలు వేరు వాళ్ళు తినే ఆహారం వేరు మనం వేరు మన ఆహారాలు వేరు మనం తినేటువంటి ఆహారాలు కానివ్వండి మన యొక్క సాంప్రదాయాలు కానివ్వండి అదే కొండలో మనం చేస్తున్నటువంటి పూజా పురస్కారాలు కానివ్వండి ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే విధంగా ఉంటాయి
మిగిలిన దేశాల వాళ్ళకంటే కూడాను బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా భారతీయులకే ఉంటుంది. మనం అమలు చేస్తున్న విధానాలు అనుకూలంగా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు అనుసరించడం వల్ల మిగిలిన వాళ్ళకంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అది ఇప్పటికే తేలిపోయింది, భవిష్యత్తులో ఇంకా రుజువు చేస్తుంది. ఏది ఎవరప్పటికీ మీనరాశి వారు ధైర్యంతో ముందుగా అన్ని విషయాలు ఆకలి పనిచేసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరక్షం అష్టములుగా తేలేతోటి దీపారాధన చేయటం, ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.